తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు 8వసారి సాయం రైతు ఖాతాల్లో జమ అవుతోంది. దీంతో రైతుల ముఖాల్లో ఆనందం తాండవిస్తోంది. సీజన్ ప్రారంభంలోనే సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా పైసలు వస్తుండడంతో అన్నదాతలు సంబరపడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 674,110 మంది రైతులకు సంబంధించి 13,23,780 ఎకరాల సాగు భూమి కోసం 661.80 కోట్లు మంజూరయ్యాయి. ఇచ్చిన మాట తప్పడని సీఎం కేసీఆర్ మరోసారి రుజువు చేసుకున్నారన్నారు బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ రైతు బంధు సాయం అందించడం పట్ల రైతుల తరపున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. రైతు బంధు సాయం రైతుల ఖాతాల్లో జమ అవుతుండడంతో కరీంనగర్ నియోజకవర్గంలో పండగ సందడి నెలకొంది. గ్రామాల్లో పంట పొలాల్లో రైతుల సంబరాలు అంబరా నడుతున్నాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు రైతు బంధు డబ్బులు విడుదల చేయడంతో అన్నదాతలు వేడుకలు చేసుకుంటున్నారు. తాజాగా కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్లో రైతులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జై కేసీఆర్, జై జై కేసీఆర్ అంటూ నినదించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట తప్పడని మరోసారి రుజువైందన్నారు మంత్రి గంగుల కమలాకర్. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో పంట కొనమని ఖరాఖండిగా చెప్పిందని, దీంతో ఈ యాసంగిలో రైతు బంధు ఇస్తారో లేదోనంటూ ప్రతిపక్షాల దుష్ప్రచారంతో రైతుల్లో అనుమానాలు రేకెత్తించారని విమర్శించారు. వీరికి తోడు వ్యవసాయ శాఖ అధికారులు సైతం ఈసారి వరి పంట సాగు లేదు కదా, రైతు బంధు అవసరమా అంటూ సీఎంతో చెప్పారని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం రైతుల కోసం ఎన్నో చేస్తున్న మనం కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేసినా చేయకున్నా రైతు బంధు ఇస్తానంటూ ఈ రోజు నుంచి ఖాతాల్లో జమ చేస్తున్నారన్నారు. ఈ డబ్బులను మొదట ఎకరంలోపు, ఆ తర్వాత 2 ఎకరాల్లోపు ఇలా ప్రాధాన్యతాక్రమంగా రైతులందరి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారన్నారు. కరోనాతో యావత్ ప్రపంచం ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోయిందని, తెలంగాణ ప్రభుత్వానికి సైతం ఆదాయం రాక ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్నారు. అయినప్పటికీ రైతు బంధు ఆగవద్దనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో సైతం రైతు బంధు విడుదల చేసి రైతు బిడ్డను నిరూపించుకున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. యాసంగి పంటను కొనుగోలు చేయమని ఖరాఖండిగా చెబుతున్న కేంద్ర ప్రభుత్వం వానాకాలం పంటను సైతం సరిగ్గా కొనుగోలు చేయడం లేదన్నారు. అన్నదాతలు, రైస్ మిల్లులు, ఇతరతర కంపెనీలతో టై ఆఫ్ ఉంటేనే వరి సాగు చేయాలని సూచించారు. ఇచ్చిన మాట తప్పడు అని మరొకసారి రుజువు చేసుకున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, చాలామందికి అనుమానాలు ఉండే కేంద్ర ప్రభుత్వము యాసంగిలో పంట కొనమని చెప్పి ఖరాఖండ చెప్పడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వరి పంట వేయొద్దంటుంది, మరి వరి పంట వేయకపోతే రైతు బంధు ఇస్తారా లేదా అని ఒక ఆలోచన ప్రజలలో ఈ ప్రతిపక్షాలు రేకెత్తే విధంగా చేశారు. వ్యవసాయ శాఖ కూడా ఇంకొక సరే మరి రైతు బంధు మరి ఇద్దామా, వరి వేస్తలేరు కదా, కేంద్ర ప్రభుత్వం వరి వేయొద్దంటుంది కదా అంటే గౌరవ ముఖ్యమంత్రి ఒకటే మాట అన్నారు, ఈ రాష్ట్రము రైతుల కోసం ఎన్నో చేసింది ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము యాసంగి పంట కొనకున్నా కూడా రైతు బంధు ఇస్తా అని నా బాధ్యత అని చెప్పి ఈరోజు నుంచి రైతు బంధు ఈరోజు ప్రతి అకౌంట్లో పడడం జరిగింది. మొదలు ఒక ఎకరం ఉన్న వాళ్ళందరికీ కూడా పడుతుంది, తర్వాత 2 ఎకరాలు, తర్వాత 10 ఎకరాలు ఉన్న భూములు అందరూ కూడా రైతు బంధు కంటిన్యూగా పడుతూనే ఉంటుంది. రైతు బంధు వస్తుంది, రైతు బంధు వచ్చిన తర్వాత ఈ యాసంగిలో తన ఇష్టమైన పంట వేసుకుంటారు. ఈరోజు ఒకవైపు కరోనాతోటి దేశ ఆర్థిక పరిస్థితి, ప్రపంచంలో అన్ని దేశాల ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అయినా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇన్కమ్ లేకున్నా కూడా, బడ్జెట్ లేకున్నా కానీ రైతు బంధు లాంటి ఈ కార్యక్రమం ఆగకూడదు. ఆర్థికమైన ఇబ్బంది ఉంటే వేరే అకౌంట్లలోకి మనం కోత పెట్టుకుందాం, కానీ రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, సాధ్యం ఇటువంటి పేద ప్రజలకు సంబంధించింది కాబట్టి రైతు బంధు ఆపకూడదని చెప్పేసి ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కూడా రైతు బంధు కార్యక్రమం ఇచ్చినందుకు మేము పేద పక్షాన మా ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలుస్తున్నాను. నేను మీ మళ్ళొక్కసారి మేము చెప్తున్నాను, యాసంగి పంటలో రైతులు వేయొద్దని కేంద్ర ప్రభుత్వం క్లియర్ చెప్తుంది వరి వేయొద్దని చెప్పి, ఇంకా చాలామంది కూడా వరి వేస్తున్నారు. నేను మళ్ళీ చెప్పడం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం కొనమని ఖరాఖండి చెప్తుంది. వానాకాలంలో పండింది మొత్తం కొంటాంటున్నారు, అది కూడా కొంటలేరు. వానాకాలంలో రారైస్తుంది, అది కూడా కొంటలేరు. యాసంగి కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, రైస్ మిల్లతో టై అప్ కొనండి, లేదు కేంద్ర ప్రభుత్వం కొనమన్నది కాబట్టి రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పి మరొకసారి చెప్తున్నాను. ఈరోజు రైతు బంధు కార్యక్రమం, రైతు బంధు ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు వేసినందుకు
మేము కృతజ్ఞతలు చెప్తున్నాం రైతుల పక్షాన మా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్తున్నాం. జై తెలంగాణ.